అది లేని ఊరు లేదు అని చెప్పారు కదా కానీ మనకు అర్థమైంది ఏంటంటే సినిమాలో నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను ఇలాగే ఉంటాను అని క్లియర్ కట్ గా చెప్పారు ఎదటోళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు కొంచెం జాగర్తగా నాకు తెలిసి సినిమా ఆడియన్స్ కోసం తీయలేదండి మ్యాస్ కోసం తీయలే కొంతమందికి కౌంటర్ అర్థమని తెలిసినట్టు ఉంది సినిమా నాకు తెలిసి సరే నేను నువ్వు చెప్పా కదా ఒక డైలాగ్ చెప్తాను మీ అందరికి ఒకటే చెప్తానండి రోడ్ మీద నడిచేటప్పుడు కాకులు కేవ 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 అంటూ ఉంటాయి పక్క నుంచి కుక్కలు బౌ బౌ అంటూ ఉంటాయి పిల్లలు కూడా మియా మియా ఉంటాయి పక్క నుంచి లపాకులు మా అంటూనే ఉంటారు మీరు మాత్రం పట్టించుకోవద్దు మీ ప్రయత్నం మీదే దూసుకెళ్ళిపోండి అంతే అంతేగా నేను చెప్పింది నేను తెలుగులో చెప్పాను కన్నడ కుంకుని అన్నీ భాషలు కన్నడమే జైలర్ సినిమా నల్ల ఇరికే రంబ సంతోష సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్టే చూడండి జైలర్ రజని రజనీకాంత్ ఒక పైన ఒక స్టిల్ వేసాడు భయ్య రజనీకాంత్ నేను ఇచ్చిన భయ ఎందుకంటే రజనీకాంత్ అంటే నాకు ఇంత ఏజ్ లో ఎవరు వేసాడు భయ అలాంటి స్టిల్ కానీ ఆయన ఒక పెద్ద ఏజ్ అని భయ ఆయన కూడా దుమ్ము దులు పెట్టినాడు అతని స్టైల్ కానీ కానీ స్టైల్ కానీ ఎందుకంటే అతని చేతులు తిప్పడం కానీ ప్రతిదీ భయ ప్రతిదీ చించి పాడేసినాడు ఈ ఏజ్ లో చేయడం అంటే కష్టం నెక్స్ట్ సినిమా ఏమో తెలియదు కానీ కానీ ఒక పాసయ్య అరుణాచలం పెద్ద పెద్ద సినిమాలు తీసుకుంటే పాతవి రామకృష్ణ కూడా సేమ్ మంచిగా డైరెక్టర్ తగ్గట్టు ఆమె తీసుకుని వచ్చినాడు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ రజనీకాంత్ ఇది ప్రతిది సూపర్ ఉంది భయ్య ప్రతిది ఓకే చచ్చిపోవచ్చు పెళ్లి కూడా అవసరం లే అంత బాగుంది అసలుగా ఆ ఎక్స్పోజింగ్ లో అసలు ఆ డాన్స్ చూస్తా ఉంటే తమన్నా కావాలనిపిస్తా ఉంది మాకు సినిమా అయితే వేరే లెవెల్ అన్న నేను కాబట్టి శివరాజ్ కుమార్ గారికి మోహన్ లాల్ గారికి వాళ్ళు కూడా రజనీ సార్ ఫ్యాన్స్ గానే యాక్ట్ చేశారు అది వాళ్ళు రియల్ గానే ఫ్యాన్స్ సినిమాలో కూడా వాళ్ళు అభిమానం చూపించారు వాళ్ళకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్ కామెడీ ఉందా ఎవరికి ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టి ధర్మం మాత్రమే గెలిపించింది సినిమాలో సినిమా అంతే ఉంటుంది ధర్మం అన్నప్పుడు సొంత కొడుకైనా సొంత మంచిగా పనిష్మెంట్ చేయగలుగుతారు పనిష్మెంట్ స్టార్టింగ్ 20 మినిట్స్ సినిమా కొంచెం స్లోగా ఉంటుంది 20 సెకండ్స్ కానీ 20 మినిట్స్ తర్వాత సినిమా ఉంటుంది అలా ఒక టైం మమ్మూటి గారు యాక్టింగ్ శివకుమార్ గారు యాక్టింగ్ అంటే పెట్టింది కరెక్ట్ టైంలో అందరు దిగిరు కరెక్ట్ టైం కొన్ని ల్యాక్ లేకుండా కోరుకోకుండా నీట్ గా క్లీన్ గా చేస్తారు చాలా మంది బాగాలేదు అంటారు కదా తండ్రి అక్కడ సినిమా అయితే అల్టిమేట్ ఉంది ల్యాక్ అసలు చాలా బాగుంది మంచి యాక్టింగ్ ఎలా ఉంది అందరికి బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ ఇచ్చారు చాలా బాగుంది నేనైతే ఒకటే చెప్తా మట్టి గుర్రాలకైతే అర్థం కాదు మట్టి మేధావులకైతే అర్థం కాదు ఓన్లీ తమన్న కోసం పోయినా తమన్న నడువు కోసం పోయినా తమన్న నడువు కోసం నువ్వు చెప్పేయమ్మా తమన్న చెప్పే నువ్వు కావాలమ్మా నువ్వు కావాలి దియ్య లేకపోయినా ఇప్పుడు ఇంటికి పోయి అర్థం పెట్టుకోవాలి ఏం పోయా ఇంకా అర్థం పెట్టుకుందాం
ఇది మట్టి పుర్రలకైతే అర్థం కాదు భయ్య, ఇన్నో డిగ్రీ మేళాలకు అర్థం అవసరం లేదు, మట్టి పుర్రలకు అర్థం కాదు మట్టి మేళాలకు అర్థం అయ్యట తమన బొడ్డు తమన నడుము నా తీగ దిగిపోయినాయి. ఇప్పుడు ఇటీవీ అర్జెంటే తీగలు అర్థం పెట్టుకోవాలి, లేకపోతే నా పాఠం ఆడలేదు. తర్వాత రీసెంట్ గా 5-6 మూవీస్ వచ్చింది రజనీకాంత్ చానరోజు తర్వాత. అప్పుడు మెనీ ఇయర్స్ వచ్చాం పేటా తర్వాత, పేటా వాస్ ఆల్సో వెరీ గుడ్. పేటా తర్వాత ఒక వింటేజ్ రజనీకాంత్ మీకు చూడాలంటే ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయి. ఫుల్ మీల్స్ ఫ్యాన్స్కి పండగే. ఇంటర్వల్ బ్లాక్ చాలా బాగా డిజైన్ చేశారు నెల్సన్. నెల్సన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే బీస్ట్ అందరూ క్రిటిసైజ్ చేశారు బీస్ట్, బట్ బీస్ట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. బీస్ట్ తర్వాత ఒక కంబ్యాక్ చెప్పాలంటే అందరూ జైలర్ కంబ్యాక్ కంబ్యాక్ అని అన్నారు, బట్ జైలర్ ఇస్ ఎ వెరీ వెల్ షార్ట్ ఫిల్మ్. నెల్సన్స్ ఇమాజినేషన్ నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఒక ఫ్యాన్గా రజనీకాంత్ ఎలా ఈ హ్యావ్ టు షూట్ రజనీకాంత్ వెరీ 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 వెల్. ఇంటర్వల్ బ్లాక్ అదిరింది, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అదిరింది. సెకండ్ హాఫ్లో పేస్ కొద్దిగా తగ్గుతుంది, బట్ టువర్డ్స్ ద ఎండ్ మళ్ళీ వింటేజ్ రజనీకాంత్ కమ్ వెరీ వెరీ. ఆ సిగరెట్ ఆ గాగల్స్ అదన్నీ ఒక లెవెల్ ఒక రేంజ్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్గా స్పెషల్ మెన్షన్ టు ద బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధ్ ఇస్ గాడ్ వెన్ ఇట్ కమ్స్ టు బీజిఎం. సాంగ్స్ సాంగ్స్ హుకుమ్ సాంగ్ హైలైట్ అండి సెకండ్ హాఫ్లో. ఆఫ్టర్ ద ఇంటర్వల్ ఒక 10-15 మినిట్స్కి జైలర్ సీక్వెన్స్ ఉన్నాయి మూవీలో, అదిలో మళ్ళీ వింటేజ్ రజనీకాంత్ వస్తారు. చాలా బాగా దే హావ్ షోకేజ్ రజనీకాంత్ ఫ్యాన్స్ కంటే పండగ లోపల. షౌట్ చేసి చేసి మా థ్రోట్ అన్నీ పోయింది, బట్ మూవీ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఫర్ ఎవ్రీ వన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే నెల్సన్. అనిరుద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మూవీ. తలైవా నిన్నగా నాకు ఎల్லாரும் கூட இருக்கும் பண ரொம்ப நல்லா இருக்கு ரொம்ப பிடிச்சது திருப்பி திருப்பி பார்க்கணும் போல இருக்கு. ரொம்ப ரொம்ப தேங்க்ஸ், ரொம்ப ரொம்ப நன்றி தலைவா. தேங்க் யூ, தேங்க் யூ சார், தேங்க் யூ. విమర్శించిన మనిషిగా ఉన్నాడు. ఈ రెండు లేని ఊరే లేదు, మన పని మనం చేసుకుంటూ పోతే ఉండాలి. అర్థమైందా రాజా? అదొకటే, ఇంకా అదొకటి చెప్పదు. అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ మెగాస్టార్, రెండు కలిపితే మెగాస్టార్ అని. మెగా సూపర్ స్టార్, మెగా సూపర్ స్టార్ అది.